హాయ్ అండి వెల్కమ్ టు కింకిరక మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాము చంద్రన బీమా సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఏ రకంగా చూసుకోవాలి అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది ఏ రకంగా చూసుకోవాలి మీ యొక్క నామీగా ఎవరున్నారు ఎంత బీమా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈరోజు మనం వీడియోలో చూద్దామండి అయితే ఈ చంద్రణ బీమాలో పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్యనున్న ఉన్నవారు ఒక వ్యక్తి సహజమానంగా సంభవిస్తే లక్ష రూపాయల సాయం అనేది అందిస్తారు అదే పద్దెనిమిది వేల నుంచి డెబ్బై ఏళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ప్రమాద సహతో చనిపోతే ఐదు లక్షల వరకు సాయం అనేది అందించడం జరుగుతుందండి అయితే ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలు ఆ స్టేటస్ ఏ రకంగా చూసుకోవాలో అన్ని వివరాలు చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే మీకు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా మిగతా విషయంలోకి వెళ్దాము చంద్రన బీమా పథకం అనేది ప్రభుత్వ బీమా పథకము ఇది ఆంధ్రప్రదేశ్ లోని పేద మరియు అసంఘటిత కార్మికుల కుటుంబాలకు ప్రమాదంపై భద్రత కల్పిస్తుంది ఈ పథకం కింద లబ్ధిదారుడు ప్రమాద కారణంగా మరణించిన లేదా శాశ్వత వైకల్యం కలిగిన బీమా మొత్తం యొక్క అమౌంట్ అనేది లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది ఈ చంద్రన బీమా స్కీమ్ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు బీమా కవరేజ్ పదిహేను రోజుల్లోనే లబ్ధిదారు యొక్క కుటుంబం యొక్క నామినీ ఖాతాలో ఖచ్చితంగా పడుతుంది ఈ మొత్తంతో పాటు పదివేల రూపాయలు తక్షణ సాయం కింద గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ చంద్రన బీమా స్కీమ్ కి పదిహేను రూపాయలు ప్రీమియం అనేది గవర్నమెంటే చెల్లిస్తుంది ఈ స్కీమ్ లో ఉన్న మిగతా వివరాలు ఒకసారి చూద్దామండి మొదటిది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యన ప్రమాద మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యంగా ఏర్పడితే పది లక్షల బీమా సౌకర్యం ఉంది రెండవది యాభై ఒకటి నుంచి డెబ్భై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ప్రమాద శాతం మరణించిన అసత్ వైకల్యం కలిగిన వారికి మూడు లక్షల వరకు భీమా సౌకర్యం ఉంది మూడవది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు సహజ మరణంగా చనిపోతే వారికి రెండు లక్షల వరకు భీమా సౌకర్యం ఉంటుంది నాలుగవది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు పాక్షికంగా వైకల్యంగా ఏర్పడితే వారికి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు భీమా సౌకర్యం అనేది ఇందులో ఉందండి అయితే ఈ భీమాలన్నీ కూడా ఏమైనా ఇన్స్టిట్యూట్ జరిగిన పదిహేను రోజుల్లోనే నాముని యొక్క బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా పడుతుందండి అమౌంట్ అనేది అయితే ఈ యొక్క స్టేటస్ ఏ రకంగా తెలుసుకోవాలంటే ఈ యొక్క లింక్ అనేది నేను కింద లో ఇస్తానండి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన చూడండి సర్చ్ అని ఉంటుంది ఆ సర్చ్ మీద క్లిక్ చేయాలి సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాన్ని అనేది మీరు టిక్ మార్క్ చేయాలి టిక్ మార్క్ చేయగానే మీకు ఈ రకంగా అడుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి లేదా రైస్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి లేదా మీ పేరు ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు పేరు ద్వారా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేయడం అనేది ఈజియెస్ట్ ప్రాసెస్ లేదా రైస్ కార్డ్ ద్వారా ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనే నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలండి అలా గట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పాలసీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అంటే మీ యొక్క పేరు మీ యొక్క వయసు మీ యొక్క క్యాస్టు మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క సెక్రటరియట్ పేరు ఏంటి మండల్ పేరు డిస్ట్రిక్ట్ పేరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది అనేది తో పాటు ఇక్కడ చూడండి నామినీ డీటెయిల్స్ కూడా వస్తాయండి అంటే మీ యొక్క నామినీ పేరు ఏంటి ఆవిడకి మీకున్న రిలేషన్ ఏంటి తర్వాత క్లెయిమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే నార్మల్ డెత్ అయితే ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ యాక్సిడెంట్ డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఫుల్లీ డిసేబుల్డ్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఇలా మీ యొక్క నామి యొక్క డీటెయిల్స్తో పాటు క్లెయిమ్ యొక్క డీటెయిల్స్ కూడా అన్ని రావడం జరుగుతుందండి ఇలా ఎవరికైతే వస్తుందో వారికి ఆల్రెడీ బీమా అనేది ఎన్రోల్మెంట్ అయ్యి ఉన్నదని అర్థం అనమాట ఖచ్చితంగా మీకు బీమా ఎన్రోల్మెంట్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి అందరూ ఈ వీడియోని చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్